రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. వైద్య రంగం అభివృద్ధి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలోని మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 16 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ దక్కుతుందని చెప్పారు. లో భాగంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి డివిజన్స్ లో హెల్త్ మెగా హెల్త్ క్యాంపులు పెట్టాలని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సౌజన్యంతో దాదాపు అన్ని విభాగాల్లో అన్ని స్పెషలైజేషన్స్ లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో హెల్త్ క్యాంప్స్ నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం రోజు అనకాపల్లి మన పట్టణంలో మొత్తం ఈ డివిజన్కి సంబంధించినటువంటి ఈ క్యాంప్ని దాదాపు 40 మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ని అలాగే అన్ని విభాగాలకు సంబంధించినటువంటి టెస్టులు అలాగే బ్లడ్ క్యాంప్ను కూడా నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వానికి మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విద్యా వైద్యం అనేటువంటి రెండు ప్రధానమైనటువంటి అంశాలుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మేము ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల పరిధిలో కూడా వెల్నెస్ క్లినిక్లు కానీ లేదా అర్బన్లో ఉన్నటువంటి కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ పరిధిలో ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో వైద్యపరంగా ఉన్నటువంటి ఖాళీ పోస్టులన్నీ కూడా భర్తీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇప్పటికే జిల్లాల్లో ఎంఎల్హెచ్పిస్ని అంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ని కూడా ఇప్పటికే వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని వైద్య సేవలు అందించేటువంటి దాంట్లో భాగంగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీలో గడిచినటువంటి ప్రభుత్వంలో కేవలం 1000 సర్వీసెస్ అందించేటువంటి ఆరోగ్యశ్రీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2500 సర్వీసెస్ని ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కొత్తగా 16 మెడికల్ కాలేజీని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయనటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపడతా ఉన్నారు. మరి ఈ పెద్ద హెల్త్ క్యాంప్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని, వారికి కావాల్సినటువంటి వైద్య పరీక్షలు చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తారు, మెడిసిన్స్ అందించేటువంటి కార్యక్రమాలు చేస్తారు, వారికి ఆరోగ్యశ్రీ కార్డ్స్ సంబంధించి ఎవరికన్నా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు రాకపోతే దాన్ని కూడా ప్రొవైడ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ హెల్త్ క్యాంప్ ద్వారా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా కోరుకుంటున్నాను.